జిల్లాలోని అసైన్డ్ భూములను నిరుపేదలకు అందించేలా చర్యలు చేపట్టాలని వ్యాపార కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ నిరుపేదలకు యాజమాన్య హక్కులు కల్పించాలని కోరారు. ప్రస్తుతం సాగులో ఉన్న నిరుపేదలందరికీ పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. భూ కబ్జాదారులను తొలగించి వాటిని నిరుపేదలకు సాగుకు అందుబాటులో ఉండేలా అన్ని చర్యలు చేపట్టాలని సంఘం నాయకులు పిల్లి రామకృష్ణ డిమాండ్ చేశారు. జూలై 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో తీర్మానం చేసింది. జూలై 31వ తేదీన గవర్నర్ దాన్ని ఆమోదించారు. నెల రోజులు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా అసైన్డ్ భూములపైన ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఏముంది అనేది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సమాధానం చెప్పాలి. ఈరోజు అసైన్డ్ దారులకు హక్కు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇది పచ్చి మోసం, దగ పేదల్ని తీవ్రమైన ద్రోహం చేయడానికి. ఈ రాష్ట్రంలో స్వాతంత్రానంతరం అనేక ఉద్యమాలు పోరాటాలు చేసిన ఫలితంగా 33 లక్షల ఎకరాలు పేదలకి ప్రభుత్వం అసైన్ చేసిన భూములు. ఆ భూములన్నీ పేదలు సాగు చేసుకుంటుంటే ఇందులో సగానికి సగం భూములు ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారంగా ముఖ్యంగా డెల్టా లాంటి ప్రాంతంలో పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు జిల్లా దాకా విలువైనటువంటి భూముల్ని భూస్వాములు, పెత్తందారులు, అధికార పార్టీ నాయకులు ఆ భూముల్ని పావులో పాతికెచ్చి అదిరించి బెదిరించి ఆ భూములంతా లాక్కొని ఆక్వా కల్చర్ పేరు మీద పేదల భూములంతా అసైన్మెంట్ భూములంతా ఆక్రమించుకున్నారు. తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అందుకోసం ఈ ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలి. ఒక్క ఏలూరు జిల్లాలోనే నాన్ ట్రైబ్స్ ఏజెన్సీ బుట్టాయిగూడెం ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆక్రమించుకున్నారు. ఆక్వా పేరు మీద పెద్ద ఎత్తున ఆక్రమించుకొని ఆక్వా కల్చర్ పేరు మీద దోసపాళ్ళ లాంటి చోట 240 ఎకర్లు ఆక్రమించుకున్నారు. ఈ భూములంతా తిరిగి మనం పోరాడుతున్నాం పేదల సాగులో చేసుకు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.